Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్ గెలుపు కోసం ఏపీ తమ్ముళ్ళ హైరానా. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కేడర్ వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలోనూ తమదే విజయమన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ వేవ్ అలా సరిహద్దులు దాటి ఆంధ్ర వైపు వస్తుందని విశ్వసిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబును 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. దానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించిందని భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని సైకిల్ పార్టీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికలలో పోటీకి దిగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కూడా కాంగ్రెస్కు అనుకూలిస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏపీ ఎన్నికలలో కేసీఆర్ జగన్కు సహకరిస్తారన్నది వారి అభిప్రాయం. 2019 ఎన్నికల్లోనూ జగన్కు పరోక్షంగా కేసీఆర్ సాయం చేశారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ కూడా పొత్తు పెట్టుకోవచ్చని, బీజేపీని దూరం పెట్టవచ్చని అత్యధిక మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు. పైగా తమ పార్టీ అధినేతను అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అందువల్ల బీజేపీపై ఉన్న వ్యతిరేకత నుంచి తమను తాము కాపాడుకోవాలంటే దానికి దూరంగా ఉండడమే బెటర్ అన్న భావన ఎక్కువ మందిలో ఉంది. అదే కాంగ్రెస్ అయితే కొద్దిలో కొద్ది బెటర్, రాష్ట్రాన్ని విభజించినా కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓటును బలంగా తమ వైపు తిప్పుకోవచ్చన్న అంచనాలో ఉన్నారు. జనసేనతో పాటు కలిసి నడుస్తున్న బీజేపీ కంటే కాంగ్రెస్తో కలవడమే మంచిదన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అక్కడ అధికారులకు రాకపోతే మానసికంగా కూడా జగన్ను దెబ్బతీయవచ్చునన్నది వారి ఆలోచన. అంతేకాదు ఆర్థికంగా కూడా జగన్ పార్టీకి కేసీఆర్ నుంచి నిధులు అందే అవకాశం లేదని, అందుకోసమే తెలంగాణలో కాంగ్రెస్ రావాలని టీడీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. గత తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్తో కలిసి నష్టపోయిన తాము ఈసారి అదే పార్టీని కలుపుకుని తాము లాభపడాలన్న ఉద్దేశం ఎక్కువ మందిలో కనిపిస్తోంది. కేడర్ నుంచి కూడా బీజేపీని దూరం పెట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి నేరుగానే బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున తాము ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనం దృష్టిలో నవ్వుల పాలు కాక తప్పదని సూచిస్తున్నారు. టీడీపీ, జనసేన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాల్లోనూ ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమైందని తెలిసింది. అందుకే తెలంగాణలో తమ కేడర్కు కూడా పరోక్షంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని టీడీపీ నేతలు సూచిస్తున్నారు. ఫోన్లు చేసి తమ బంధువులు కేడర్కు చెబుతున్న తీరు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుతున్నాయి. టీడీపీ పోటీ నుంచి వెనక్కి తగ్గడానికి కాంగ్రెస్కు మేలు చేయడం కోసమేనన్నది తెలిసి ముఖ్య నేతలు ఇప్పటికే తెలంగాణలో ఉన్న తమ ఓటు బ్యాంకును ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గాంధీ భవన్ వైపునకు మళ్లించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి చివరికి ఏమవుతుందో